మన పాపైనా అవునా కాదా అనేసి ఆ థింగ్స్ చైన్ కావచ్చు రింగ్ కావచ్చు మా గుర్తుపట్టి మన పాపే అని మనం నిర్ధారణ వచ్చింది. మా మామ ఏం చేసినాడు, ఎవరైనా బిడ్డ ఎలాంటి వాడైనా కాకపిల్ల కాక ముద్దన్నట్టు ఎట్టున్నా కనిపెట్టేస్తారు ఏ సిచ్యువేషన్ ఉన్నా అట్ట మా మామ ముక్కు చూసి కనిపెట్టేశాడు, ఈ పాప మా పాపే అనేసి కనిపెట్టేశాడు. సో అలా మాకు జరిగింది. అది మా గ్రామంలో చాలా తక్కువ ఇండ్లు ఉంటాయి, ఇటు కాలేజీకి వెళ్ళేటువంటి పాప కూడా ఎక్కడ వెళ్తుందో గ్రామస్తులు కూడా చూస్తూ ఉంటారు. ఇలా వెంటబడుతున్నారు పాప వెనకాల కొంతమంది వ్యక్తులు, అబ్బాయిలు పాపని ఈ విధంగా మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, తప్పుదావ పట్టేటువంటి పరిస్థితి ఉందని మీకు ఎక్కువ ఏ రోజు గ్రామస్తులు కూడా కంప్లైంట్ తీసుకురాలేదు సార్? ఎప్పుడు కానీ మనకు అలా జరగలేదు, మన ఊర్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు. ఏదో రోడ్డు పైన పోతూ ఉంటారు వస్తూ ఉంటారే కానీ అలా ఎప్పుడు మనకు వచ్చిన థాట్ కూడా ఎప్పుడు రాలేదు. మనకు అంత మేజర్ మిస్టేక్ ఎప్పుడు జరగలేదు మన ఊర్లో, ఎందుకంటే దగ్గర ఊరు చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళే, ఏ ఒక్క తప్పు జరిగినా మన దాకా ఇంటిమేషన్ వస్తుంది కదా అని ఒక ఉండేది. ఎందుకంటే నేను చదివింది పెనుమూరులోనే చదివినాను, టెన్త్ దాకా పెనుమూరే చదివాను, తర్వాత తిరుపతి, తర్వాత బీటెక్ పుత్తూరు, ఇవంతా చదివింది నేను. మనకి ఎప్పుడు అలాంటి రాలేదు, మన ఊరి పైన అలాంటి బ్యాడ్ నేమ్ కూడా లేదు. ఫస్ట్ టైం భవ్యశ్రీని అత్యాచారం చేశారు అని డాక్టర్లు ఏమైనా నిర్ధారించారా? ప్రాథమికంగా ప్రస్తుతానికి ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా అయింది కాబట్టి ప్రాథమికంగా ఏమైనా చెప్పడం జరిగింది? ప్రాథమికంగా ఏం చెప్పలేదు, మాకు ఇండైరెక్ట్గా అయితే చెప్పేశారు. ఇండైరెక్ట్గా మాకు అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు. మళ్ళీ మాకు మేము ఈ ఫొటోస్ అంతా మాకు MBBS డాక్టర్ ఒక అతను తెలిసిన అతనికి షేర్ చేసినాము, ఇది పక్క అలాంటిదే కానీ మిమ్మల్ని ఏదో నీరు గార్చే పరిస్థితిలో చేప కింద నీరు కింద చేప ఉన్నట్టు చేస్తున్నారు, దీన్ని స్ట్రాంగ్గా నిలబడచ్చు, 99% మీరు నిలబడచ్చు. ఇది ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు ఏదైతే మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనంతరం అంటే భవ్యశ్రీ మృతి తర్వాత ఇవన్నీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది మీకు, ఇటు అదేవిధంగా అన్న చెప్తున్నటువంటి కుమార్ కావచ్చు, హేమంత్ కావచ్చు, మరే ఇంకొక వ్యక్తి కూడా, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అసలు? ఇప్పటికన్నా అందుబాటులో ఉన్నారు ఇప్పుడు పోలీసులకు మీరు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నారా పరారీలో? అంటే పోలీస్ స్టేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనేసి సమాచారం వచ్చింది, పోలీస్ కస్టడీలో ఉన్నారు. అది ఒకరు సార్, అదైతే మనకు తెలిసింది. సో చివరిగా మీరు కోరుకుంటున్నది ఏంటండి సార్? చివరిగా మేము కోరుకుంటున్నది అంటే ఇది సీఎం సార్ దాకా వెళ్ళాలి, సీఎం సార్ రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి జరగకూడదు, ఇంకొక ఆడబిడ్డకి జరగకూడదు, ఎవరికి జరగకూడదు, ఎక్కడ కానీ జరగకూడదు. ఎందుకంటే సీఎం సారు ఒకవేళ ఇది కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇది లోకల్ లీడర్ల వల్ల కావచ్చు, లేదంటే పోలీస్ వల్ల కావచ్చు, సార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫస్ట్ నేను సార్కు చాలా అభిమానాన్ని, ఆ అభిమానంతో నేను చెప్తున్నాను సార్, యాక్షన్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకొని దోషుల్ని శిక్షించాలి సార్, ఇలాంటిది ఎక్కడ కానీ జరగకూడదు సార్. మొత్తం మీద అది భవ్యశ్రీ మృతి ఖచ్చితంగా హత్యే, అది కూడా హత్యాచారం చేసిన తర్వాత చేసినటువంటి అతి క్రూరమైనటువంటి హత్య అని చెప్పి కూడా బంధువులు పూర్తిగా నమ్మడమే కాదు, ఇది పోలీసులకు కూడా వాళ్ళు చెప్తున్నది కూడా అదే, ఖచ్చితంగా తమ డిమాండ్ని ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా భవ్యశ్రీ మృతి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని వెంటనే విచారించడమే కాదు, జరిగినటువంటి వాస్తవాలను బయటికి లాగి భవ్యశ్రీని ఏ విధంగా మృతి చెందింది అనేటువంటి వివరాలను పూర్తిగా మాకు తెలియజేయాలి. అప్పటి వరకు కూడా ఇటు అలాంటి పరిస్థితి లేకపోతే ఇటు ప్రభుత్వానికి ఇటు సీఎంకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. భవ్యశ్రీ లాంటి ఘటన, భవ్యశ్రీ లాంటి మృతి చెందినటువంటి ఈ పరిస్థితులు మరో ఆడబిడ్డకు రాకుండా ఉండాలి అంటే ఆ మృతికి కారకులైనటువంటి వాడికి కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పి కూడా భవ్యశ్రీ బంధువులు, మేనమామ, పెదనాన్న కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరణానికి కారణం ఏంటి? భయానక స్థితిలో, భయానకంగా మరణించిన స్థితిలో ఆమె మృతదేహాన్ని ఒక బావిలో పోలీసులు కనుగొన్నారు. అక్కడ వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సమయంలో స్థానికులు బావిలో ఒక మృతదేహం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను బయటకు తీశారు. లోపల ఉన్న మృతదేహాన్ని బయటకు తీయడంతో అందుకు వారు